పేద ప్రజలే టార్గెట్ గా విశాఖలో ముఠా కిడ్నీల దందా సాగిస్తోంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని గుర్తించి ట్రాప్ చేస్తోంది. కార్తీక్ అలియాస్ శంకర్, గాజువాకకు చెందిన లక్ష్మి, ఆమె కుమారుడు జై ముగ్గురు కలిసి కిడ్నీ ఇస్తే 30 లక్షలు ఇస్తామంటూ బాధితులకు ఎరవేస్తున్నారు. లక్ష్మి ద్వారా వచ్చిన అమాయకులకు మాయమాటలు చెప్పి రిజిస్ట్రేషన్, ఇంజెక్షన్ల పేరుతో ఒక్కొక్కరి దగ్గర నుంచి 40 నుంచి 50 వేల వరకు వసూలు చేశారు. గ్రూపుల వారీగా బాధితులను ఆసుపత్రులకు తీసుకెళ్లి ఇంజెక్షన్లు ఇప్పించడంతో అనారోగ్యం పాలయ్యారు. ఈ వ్యవహారంపై TV5 ప్రసారం చేసిన కథనాలతో అధికారులు స్పందించారు. ప్రధాన సూత్రధారి లక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేశారు. కిడ్నీ రాకెట్ కు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి ఈశ్వర్ని అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, మిగిలిన ఇద్దరిని ఎప్పటికల్లా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది? సౌజన్య, విశాఖ కేంద్రంగా కిడ్నీ రాకెట్ దందాలు అయితే ఇటీవల కాలంలో ఎక్కువైపోయినాయి అని చెప్పొచ్చు. గతంలో సెవెన్ హిల్స్ ఆసుపత్రి కేంద్రంగా అయితే మాత్రం ఒక కిడ్నీ రాకెట్ ముఠాని TV5 ప్రత్యేకంగా ప్రసారం చేసిన కథనాల ద్వారా అక్కడ ఆ సెవెన్ హిల్స్ ఆసుపత్రి కిడ్నీ రాకెట్ ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళా తాజాగా ఈ కిడ్నీ రాకెట్ దందా అయితే వెలుగులో TV5 తీసుకురావడం జరిగింది. ఎందుకంటే విశాఖపట్నంలో గాజువాకలో ఉన్న లక్ష్మి, అలాగే కార్తీక్ అలియా శంకర్ అనే ఇద్దరు, అతనితో పాటు లక్ష్మి కుమారుడు జై ముగ్గురు కలిసి ఈ పేద అమాయక ప్రజలను అయితే మాత్రం టార్గెట్ చేయడం, 30 నుంచి 40 లక్షల వరకు కిడ్నీ ఇస్తే వస్తుందని నమ్మబలికి ఈ ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని అయితే మాత్రం మాయమాటలు చెప్పడం, వాళ్ళ దగ్గర నుంచి సుమారుగా 40 నుంచి 50 వేల వరకు రిజిస్ట్రేషన్, అలాగే ఇంజెక్షన్ కోసం వసూలు చేయడం, ఇలా ఈ నేపథ్యంలో సుమారు దాదాపుగా ఇప్పటి వరకు ఒక 60 నుంచి 70 మంది వరకు కూడా వసూలు చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి అయితే మాత్రం ఎవరి దగ్గర ఆపరేషన్ చేసి కిడ్నీ తీసుకున్న పరిస్థితి లేదు. కానీ ఏడాది కాలంగా ఈ డయాగ్నీ సెంటర్స్ కి అలాగే ఆసుపత్రుల చుట్టూ తిప్పుతూ వీళ్ళకి ఇంజెక్షన్లు చేయడం వల్ల అనారోగ్యం పాలైన పరిస్థితి అవుతుంది. దీనికి సంబంధించి ఈ TV5 ఆశ్రయించిన ఈ బాధితులందరూ కూడా పిఎంపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు వెంటనే స్పందించడం జరిగింది. ఈ ఎవరైతే ఈ ముఠాకు సంబంధించిన లక్ష్మిని ప్రస్తుతానికైతే మాత్రం గాజువాకలో అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. అయితే కిడ్నీకి మొత్తం సూత్రధారి అయిన శంకర్ అలియాస్ కార్తీక్ మాత్రం ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి అతని కోసం అయితే మాత్రం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సౌజన్యం, రైట్ ఈశ్వర్, థ్యాంక్ యూ.